नमस्ते नेनु मिस रावणी वेलकम टू तन्मयराम एंड फैमिली चैनल ना चैनल फर्स्ट टाइम चूसने वाले प्लीज बेल सिंबल प्रेस चेयंडी मन रेसीपी पोटल्स चाला चाला टेस्टी अदेनंडी परवल अंटार कदा इवी लोकल कास्त पंडिपोयिनट्टुंडंटे लोकल पीसेस तीसेस्तामंडी चाला चाला टेस्टी उंटाई चूसर कदा यह रेसीपी नेनु ऑफ गा एंदुकु कट चेसानंटे ఇది గుత్తు వంకాయ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో చేస్తాను సో అందుకే ఆఫ్ కట్ చేశానండి లోపల స్టఫింగ్ కోసం కాస్త పల్లీలు నేను ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలే వేసానండి అందుకే జీరా ధనియాల పాటు ఇవి కూడా యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి ఫ్రై చేయడానికి ఇవన్నీ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి వేరేగా వేస్తున్నానండి నువ్వులు కూడా ఫ్రై చేశాక దీనిలోనే ఎండుమిర్చి కూడా కాస్త వేసి ఫ్రై చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీరు ట్రై చేయండి రెగ్యులర్ గా అయితే పొటల్స్ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాం ఇవి నేను పొటల్స్ పెద్దవు కాబట్టి ఆఫ్ చేశానండి లేదంటే డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే పొటల్స్ ని యాజ్ ఇస్ గా వాటిని మధ్యలో కట్ చేసి ఈ స్టఫింగ్ అంతా పెట్టొచ్చండి ఇవన్నీ కూల్ అయ్యాక గ్రైండ్ చేశాను చూసారు కదా దీన్ని ఒక బౌల్ లోకి సెపరేట్ గా తీసుకుందామండి ఎందుకంటే ఇదంతా స్టఫింగ్ అవ్వదు ఇంకా మిగులుతుంది కూడా దాన్ని కర్రీలో యాడ్ చేస్తాం చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసి జాగ్రత్తగా దాని మధ్యలో స్టఫ్ చేసుకోవాలండి ఈ పౌడర్ అంతా దానిలో పెట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెగ్యులర్ గా చేసుకునే దానికన్నా లేదా ఆనియన్ పేస్ట్ వేసినదానికన్నా ఇది కూడా బాగుంటుంది ట్రై చేయండి చూసారు కదా కొంచెం జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా చేసుకోండి బ్రేక్ అయినా పర్వాలేదు లేండి ఎలా అయినా టేస్ట్ అయితే ఏం మారదు చాలా బాగుంటుంది ఎందుకంటే అందరికీ అలా కట్ చేసి జాగ్రత్తగా పెట్టడం రాదు కదా చూసారు కదండి అన్ని ఇలానే పెట్టేసుకుందాం ఏ సైడ్ అయినా కట్ చేసి పెట్టుకోవచ్చండి లేదంటే యాక్చువల్గా టోటల్గా చిన్నవి కాయలు అయితే మొత్తం కట్ చేసి పెట్టుకుంటే సైడ్స్లో చాలా బాగుంటుంది యాజ్ టేజ్గా కాయ వండుకోవచ్చు పర్వాలు చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీద పాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ దానిలో కాస్త ఫ్రై చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట ముందే ఫ్లేవర్ ఫ్రై అవుతున్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పడతాయన్నమాట ఇప్పుడైతే కాస్త మూత పెట్టుకోవచ్చు అండి అన్నీ వేసేసి హీట్ అయ్యాక మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గుతాయి కూడా అలానే ఎక్కువసేపు పెట్టేయదండి ఎక్కువసేపు పెట్టామంటే అది కాస్త వాటరీగా వచ్చేస్తుంది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తొందరగా అవ్వడం కోసం మూత పెట్టేచ్చాను ఎక్కువసేపు పెట్టి వదిలేయద్దండి సాఫ్ట్గా అయిపోతాయి బాగా అవన్నీ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లోనే మళ్ళీ కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిలో ఆయిల్ నేనైతే తక్కువ వేస్తున్నాను యాక్చువల్గా ఇలాంటి కర్రీస్కి ఆయిల్ చాలా ఎక్కువే పడుతుంది నేనైతే కొంచెం తగ్గిస్తున్నాను మీకు నచ్చితే కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇలా మసాలా ఇలాంటి కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి దీనిలో కాస్త పసుపు ఉప్పు కూడా వేసామంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కాస్త కారం కూడా వేసి ఫ్రై చేసుకుందామండి కారం వేసాక పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ 1/2 మినిట్ ఫ్రై చేయాలండి అది వేపుతుంటే మీకే ఫ్లేవర్ తెలుస్తుంది వేగిందా లేదా అనేది ఇంకా దీనిలో కాస్త ఇందాక మనం చేసుకున్న గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేద్దాం ఈ పౌడర్ దానిలో యాడ్ చేసి వాటర్ వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుందండి బాగుంటుంది ఇప్పుడు కాస్త ఇది మరిగిన తర్వాత దీనిలో కాస్త పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరిగేయడం వల్ల గ్రేవీ ఇంకా థిక్గా ఉంటుంది పెరుగు ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి మనం చికెన్ చేసేటప్పుడు కూడా పెరుగును యాడ్ చేస్తుంటాం కదా దీనిలో కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే బాగుంటుందండి చూసారు కదా పెరుగు అంతా వేసి బాగా కలిపేసుకున్నామంటే దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు దీనిలో పొటల్స్ని యాడ్ చేద్దామండి లేదంటే వీటిని మళ్ళీ కలుపుతూ ఉన్నప్పుడు పొటల్స్ బ్రేక్ అయిపోతాయి కదా షేప్ అవుట్ అయిపోతాయి అని అంతే చూసారు కదా ఆల్రెడీ అవి కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ దానిలో పట్టుకోవాలి అంతే దీని ఇవన్నీ కలిపి మూత పెట్టడం వల్ల
దీనిలో ఉండే ఈ ఫ్లేవర్ మొత్తం చాలా టేస్టీగా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ స్టేజ్లోనే కాస్త సాల్ట్ చెక్ చేసుకోండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు తక్కువైతే టేస్ట్ అంత బాగోదు కదండి. అయిపోయిందండి, ఇంకా దీనిలో కాస్త కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నామంటే వావ్ చాలా బాగుంది కదండి. గుత్తంకాయ ఇలానే చేసుకుంటాం కదా, దానికన్నా ఇది ఇంకా టేస్టీగా అనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.